అల్పపీడనం వల్ల నేడు రేపు భారీగా వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా రేపల్లె మండల తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ కేవీసీ నుండి ప్రభుత్వం మినహాయింపిచ్చిందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మనకి ప్రభుత్వం గారి సూచనల మేరకు ఈ అల్పపీడన ద్రోణి ఎక్కువగా ఉండటం వలన ఇవాళ రేపు రాగల 24 గంటల్లో కూడా వర్షం ఎక్కువ పడుతుందని చెప్పేసి అని వాతావరణ హెచ్చరిక చేయడం జరిగింది. వాతావరణ శాఖ దీన్ని బట్టి మనకి చిన్న చిన్న వాగులు వంకలు కూడా ప్రవహించటం మొదలుపెట్టినవి. మనకి ఉదయం నుండి కూడా రేపల్లో కుంభవృష్టి కురిసింది. దీన్ని బట్టి కూడా మనకి అన్ని రోడ్లు ఇవన్నీ కూడా జలమయమైనాయి. ప్రజలు ఇవన్నీ కూడా గమనించుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అది మనకి ఈ వర్షం కురవడం వలన కానీ మనకి నదికి కూడా కొంచెం ఉధృతి వరద ఉధృతి పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మత్స్యకారులు మరి ఈ ప్రభుత్వం వారి సూచనలు పాటించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రజలకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈకేవైసీ సివిల్ సప్లైస్కి ఈకేవైసీ గురించి ప్రజలు పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రస్తుతం అయితే 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఈకేవైసీ తప్పనిసరి కాదని చెప్పేసి ప్రభుత్వం వారి నుండి సూచనలు వచ్చి ఉన్నాయి. వాళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళు కూడా ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనకి సివిల్ సప్లైస్ కమిషనర్ గారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారు. దీనివలన కార్డు పోతుంది అనే అపోహ మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. కార్డు మాత్రం పోదు, కానీ ఈకేవైసీ చేయించుకుంటేనే రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే వాళ్ళకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే